రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతం ఏది అంటే తక్కున చెప్పే ప్రాంతం ఉత్తరాంధ్ర. వలస కార్మికులకు నిలయం ఆ ప్రాంతం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఆ ప్రాంతంలో రైతు కుటుంబంలో పుట్టిన దిగువ మధ్యతరగతి వ్యక్తి ఒక శక్తిలా ఎదిగాడు. స్వశక్తితో కష్టపడి చదివి కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఉత్తరాంధ్ర తిరిగి వచ్చాక పల్సస్ గ్రూప్ స్థాపించి అత్యధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. అతడే ఉత్తరాంధ్రకు చెందిన గేదెల శీనుబాబు. స్వతహాగా శ్రీనుబాబు రైతు కావటం వల్ల రైతు కష్టం, చెమట, పంట విలువ తెలుసు. అందుకనే రైతు పంటకు మార్కెట్ను విస్తృతపరిచాడు. వ్యవసాయానికి డిమాండ్ పెరిగితే ఏ రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోడని, అందుకే మన పంటకు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండింగ్ తెస్తున్నాడు. 41 యువ పారిశ్రామికవేత్త అయిన శ్రీనుబాబు రైతు సదస్సులు, యువశక్తి సదస్సులతో ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వలసలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నాడు. కడుపు చేత పట్టుకొని ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం లేదంటూ ఉపాధి మార్గాలు కల్పించాడు. ఉపాధి ఆంధ్ర కావాలంటున్నాడు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే సమాజం అభివృద్ధిలో పరుగు తీస్తుందని గమనించి బీజేపీ గేదెల శీనుబాబుకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. శ్రీనుబాబు ఉత్తరాంధ్రలో అధిక శాతం ఉన్న తూర్పు కాపుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇది కూడా కమలం పార్టీకి కలిసొచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి సీటిస్తే బీసీలతో పాటు కాపు సామాజిక వర్గానికి కూడా న్యాయం జరుగుతుంది. ఇన్ని అనుకూల సమీకరణల మధ్య గేదెల శీనుబాబును విజయనగరం ఎంపీగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా బలపరుస్తున్నాయి. ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచే తొలి ఎంపీ స్థానం విజయనగరమే అవుతుందని అనలిస్టులు కూడా అంచనాకు వచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.